డౌని మిల్యు గురించి చూస్తే మనము చాలా మొక్కల్లో మనకి డౌని మిల్యూ కనపడుతుంది ఈ ఉల్లిపాయనే కాదు చాలా మొక్కల్లో ఆకుల మీద ఏమవుతుందంటే ఆకుల మీద కానీ పూల మీద కానీ ఫస్ట్ వైలెట్ కలర్లో ఫంగస్ మొదలవుతుంది ఆ వైలెట్ కలర్ తర్వాత పేల్ గ్రీన్లోకి మారిపోతుంది వైలెట్ కలర్ అంటే వంకాయ రంగులో మొదలయ్యి వంకాయ రంగు నుంచి తర్వాత ఆకుపచ్చ లేత ఆకుపచ్చ రంగులోకి మారిపోతుంది ఈ కలర్ డిసీజ్ వచ్చినప్పుడు పొలం ఈ రకంగా కనబడుతుంది ఇది కూడా ఫంగస్ డిసీజేగా డి డిసీజు ఎప్పుడైతే డ్యాంప్ కండిషన్స్ ఉంటాయో లేకపోతే మొక్క లేట్ అవుతుందో పంట వేయడం లేట్ అవుతుందో లేకపోతే ఎప్పుడన్నా ఫెర్టిలైజర్స్ ఎక్కువ వేసినప్పుడు ఇరిగేషన్స్ ఎక్కువ ఇచ్చినప్పుడు అలాంటి కండిషన్స్లో ఈ డిసీజ్ ఎక్కువ రావడానికి అవకాశం ఆనియన్ స్మట్ ఈ స్మట్ స్పోర్స్ చూడండి ఇట్లా ఉంటాయి స్మట్ స్పోర్స్ ఈ స్మట్ ఫంగస్ కూడా నేలలో నుంచే పుడుతుంది ఈ నేలలో నుంచే మొక్కల మీదకి వస్తుంది ఫస్ట్ నల్ల మచ్చలు ఏర్పడతాయి బేస్ రీజియన్లో నల్ల మచ్చలు ఏర్పడతాయి తర్వాత ఎఫెక్ట్ అయిపోయిన మా ఆకులు కిందకి వంగిపోవడం మొదలు పెడతాయి అంటే అది అబ్నార్మల్గా కనపడుతుంది చూడ్డానికి ఈ స్మట్ వచ్చినప్పుడు ఉల్లిపాయ కానీ లేకపోతే ఆకులు కానీ ఇట్లా నల్ల నల్ల మచ్చలతో చూడడానికి వికారంగా ఉంటాయన్నమాట ఇది కూడా మట్టిలో ఉండే ఫంగస్ నేలలో ఉండే ఏ కాబట్టి నేలని ముందు శుభ్రపరచుకోవాలి ఇది స్మడ్జ్ ఈ కొలెటో ట్రేకము ఈ స్మార్డ్జ్ డిసీజ్ని కాజ్ చేస్తుంది స్మడ్జ్ చూడండి ఇది కూడా అంతే ఎక్కువ ఇది తెల్ల ఆనియన్ మీద కనపడతా ఉంటుంది ఈ తెల్ల మనకి ఉల్లిపాయలు రెండు ఉంటాయి కదా ఎర్ర ఉంటాయి ఉంటాయి తెల్ల వాటి మీద ఈ స్మడ్జ్ ఎక్కువ ఉంటుంది అన్నమాట ఈ ఔటర్ లేయర్ మీద ఔటర్ స్కేల్స్ మీద ఎక్కువ ఈ స్మడ్జ్ కనపడతా ఉంటుంది ఉల్లిపాయలు తీసిన తర్వాత కరెక్ట్గా క్యూరింగ్ చేసి మంచి వెంటిలేషన్ ఉన్న దగ్గర స్టోర్ చేస్తే కానీ ఈ డిసీజ్ ఆగదు ఇది బ్లాక్ మోల్డ్ యాస్పర్జిల్లస్ ఇది యాస్పర్జిల్లస్ నైజర్ని మనం ఏమంటాము ఇది అగ్లీ ఫంగస్ అంటాం జనరల్గా అగ్లీ ఫంగస్ అంటే ఏదైతే మన ఫుడ్ని కంటామినేట్ చేస్తూ ఉంటుంది యాస్పర్జిల్లస్ నైజర్ మోల్డ్ మన బ్రెడ్ మీద కానీ వాటి మీద కానీ మోల్డ్ వస్తుంది కదా అది కూడా ఈ యాస్పర్జిల్లస్ నైజర్ వల్లనే ఈ ఇది ఉల్లిపాయను కూడా ఈవెన్ మనకు చూసినట్టయితే పల్లీలను కూడా ఈ ఫంగస్ అటాక్ చేస్తుంది అంటే ప్రోడక్టు పాడైపోయేటట్టు చేస్తుంది ఇది చూడండి ఈ స్కేల్స్ ఏవైతే ఉన్నాయో అవుటర్ స్కేల్స్ అక్కడ నల్ల నల్లగా ఇట్లా వస్తుంది ఇదంతా ఆస్పర్జెల్లెస్ నైజర్ అనమాట ఒక్కొక్కసారి మనం ఒక పై లేయర్ తీసేసినా కూడా లోపల లేయర్ మీద కూడా ఇది ఉండే అవకాశం ఉంది దీనివల్ల ఏంటంటే యాస్ పర్ జల్లెస్ నైజర్ వలన పంట దిగుబడి తగ్గకపోయినా కానీ మార్కెట్ వాల్యూ తగ్గిపోతుంది ఇట్లా నల్ల నల్లగా అయిన ఉల్లిపాయలకి తక్కువ రేట్ పడుతుంది ఈ బ్యాక్టీరియల్ బ్రౌన్ రాట్ ఇది కూడా మనం ఉల్లిపాయలు కోసేటప్పుడు చాలా ఎక్కువగా చూస్తాము ఆ కాయ పైన ఏం తెలియదు కానీ ఉల్లిపాయ పైన ఏం తెలియదు కానీ కట్ చేయగానే లోపలంతా ఇలా కుళ్ళిపోయి ఉంటుంది ఇదేంటంటే బ్యాక్టీరియల్ బ్రౌన్ రాట్ బ్యాక్టీరియల్ డిసీజెస్ ఎప్పుడైనా కానీ స్మెల్ వస్తాయి మనము కొయ్య కొయ్యగానే ఇది స్మెల్ వస్తుంది దీనివల్లే మనకి స్టోర్లో పెట్టిన ఉల్లిపాయలు కూడా స్టోరేజ్లో పెట్టుకుంటాం కదా కొన్ని కొన్ని ఆ ఉల్లిపాయలు కూడా కుళ్ళిపోయినప్పుడు రసం గారి పక్క ఉల్లిపాయలకి స్ప్రెడ్ అయ్యి అది తీస్తుంటే కూడా మనకి స్మెల్ వస్తూ ఉంటుంది అదంతా ఈ బ్యాక్టీరియల్ బ్రౌన్ రోట్ వల్లనే జరుగుతుంది అనమాట తర్వాత వైరల్ డిసీజెస్ వచ్చేటప్పటికీ ఆనియన్లో వచ్చేది ఎల్లో డ్వార్ఫ్ ఎల్లో డ్వార్ఫ్ సిమ్టమ్స్ ఇట్లా ఉంటాయి పసుపు పసుపుగా అయిపోయి మొక్కలు పొట్టిగా అయిపోతాయి డ్వార్ఫ్ అయిపోతాయి ఇది మెకాన్ మెకానికల్గా కూడా ట్రాన్స్మిట్ అవుతుంది అంటే ఒక మొక్క నుంచి ఒక మొక్కకి ఇంప్లిమెంట్స్ ద్వారా కానీ మన ద్వారా కానీ అట్లాగా ట్రాన్స్మిట్ అవుతుంది ఈ ఇన్సెక్ట్స్ కీటకాల ద్వారా కూడా ఇది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది యాంత్రాక్నోస్ ఇది మళ్ళీ యాంత్రాక్నోస్ ఇది ఫంగస్ వలన వస్తుంది కాన్సెంట్రిక్ రింగ్స్ ఏదైతే మనం సర్కిల్ సర్కిల్స్ లాగా చూస్తున్నామో మచ్చలు నల్ల మచ్చలు అది యాథ్రాక్నోజ్ సిమ్టమ్ అనమాట ఈ అంతరాక్నోస్ కూడా అటాక్ చేస్తుంది ఇది క్రాప్ డెబ్రిస్లో ఉంటుంది కాబట్టి మనము ఇన్ఫెక్టెడ్ క్రాప్ ఎప్పుడైనా ఇన్ఫెక్షన్ అయినప్పుడు దాన్ని ఇమీడియట్గా డెబ్రిస్ని తీసుకెళ్ళి కాల్చివేయడం చేయాలి ఈ వైట్ రాట్ ఈ తెల్ల తెల్లగా ఎక్కడైతే కుళ్ళిపోతున్నాయో ఆనియన్స్ అది వైట్ రాట్ వలన ఇది స్క్లిరోషియం రాల్ఫీ ఈ అనే స్క్లిరోషియం వలన ఇది వస్తుంది అన్నమాట చూడండి ఇది వైట్ రాట్ మొత్తం పై నుంచి స్టార్ట్ అయ్యి బేస్ నుంచి స్టార్ట్ అయ్యి మొత్తం అంతా తెల్ల తెల్ల ఫంగస్ ఫా ఫామ్ అవుతుంది ఇది పంటలో చూసుకున్నట్టయితే మొక్కలు ఈ విధంగా కనపడతాయి బల్బ్స్ తీసి పీకి చూసినట్టయితే కనుక ఇలా తెల్ల తెల్ల పౌడర్ ఈ మాస్ కనపడుతుంది అనమాట అది క్లిరోషియం స్పోర్ట్స్ ఎప్పుడైనా కానీ ఆనియన్ కంటిన్యూస్గా కల్టివేట్ చేయడం వలన ఈ జబ్బులన్నీ రావడానికి అవకాశం ఎక్కువ ఉంది క్రాప్ రొటేషన్ కనుక చేసుకున్నామంటే ఆ ప్యాథోజన్ లోడ్ తగ్గిపోతుంది పొలంలో ఆ ప్యాథోజన్ లోడ్ తగ్గిపోతుంది అందుకని మళ్ళీ పంట వేసినప్పుడు అవి మళ్ళీ స్పోరు జెర్మినేట్ అయ్యి అటాక్ చేసే అవకాశాలు తగ్గుతాయి అందుకని క్రాప్ రొటేషన్ చేసుకోవాలి ఈ బయోకంట్రోల్ ఏజెంట్స్ ట్రైకోడర్మా విరిడే ట్రైకోడర్మా విరిడే కాదు హార్జియానం కూడా వాడుకోవచ్చు రెండు కలిపి కూడా వాడుకోవచ్చు ట్రైకోడర్మా విరిడే ట్రైకోడర్మా ఆర్జియానం సూడోమోనాస్ బయోఫెర్టిలైజర్స్ ఏవైతే ఉన్నాయో ఎజటోబాక్టర్ పిఎస్బి కేఎంబి జెడ్ ఇవన్నీ మండు వాడుకోవచ్చు ఈ నెక్రాట్ నెక్రాట్ ఏంటంటే ఇది బోట్రైటిస్ వలన వస్తుంది నెక్ అంటే ఇక్కడ చూడండి కింద పార్ట్ని బేసల్ అంటాము ఉల్లిపాయలో పార్ట్ని బేసల్ అంటాము ఎక్కడైతే వేర్లు ఉంటాయో అది పైన పార్ట్ని మనం నెక్ పార్ట్ అంటాము ఆ నెక్ పార్ట్లో వచ్చే రాట్ కాబట్టి దీన్ని నెక్ రాట్ అంటాము ఏదైనా కానీ ఉల్లిపాయలు కరెక్ట్గా హార్వెస్ట్ చేసుకోవడము దాన్ని మంచిగా డ్రై చేసుకోవడము తర్వాత హార్వెస్టింగ్ అప్పుడు కానీ తర్వాత ట్రాన్స్పోర్ట్లో కానీ డ్యామేజ్ కాకుండా చూసుకోవడం వీటి ద్వారా ఈ నెక్ రాట్ ఇలాంటి జబ్బుల్ని మనము आप कोच थैंक यू साइनिंग ऑफ श्रीलता